హాయ్ గైస్, ఈ రోజు మనం ఫస్ట్ రొమాన్స్ యొక్క పార్ట్ 6 చూద్దాం. హీరోయిన్ హీరోని చూస్తూ ఏమి మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది. కానీ హీరో మాత్రం ఆమె లగేజ్ తీసుకెళ్లి తన రూమ్ లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వీళ్ళంతా ఇక్కడికి వచ్చారని ట్యాంక్ కోపం వస్తోంది. అప్పుడు హీరోయిన్ చెవిలో పడేలా ఏమంటోందంటే, యాంకీ, నీ డ్రెస్ అన్నీ నువ్వు నా రూమ్ లోనే మర్చిపోయావు. అలా ఆమె చెప్పగానే హీరోయిన్ షాక్ అయిపోయింది. నేను నీ రూమ్ లో ఉండనని చెప్పి తన లగేజ్ తీసుకుని వేరే రూమ్ కు వెళ్ళింది. నేరుగా బాల్కనీకి వెళ్లి ఆ యాంకీకి ఎంత ధైర్యం, అతడు ఆమెతో ఒకే రూమ్ లో స్టే చేశాడా అని గునుక్కుంటోంది. పక్క బాల్కనీలోనే యాంకీ నిలబడి ఆమె మాట్లాడేదంతా వింటున్నాడు. నువ్వు అనుకున్నట్లు అక్కడ ఏం లేదమ్మా అంటుంటాడు. కానీ ఏమీ మాట్లాడకుండా లోపలికెళ్ళింది. ఇప్పుడు మింగ్ తన రూమ్ కు వెళ్తోంది. తను స్టే చేద్దాం అనుకుని లోపలికి వెళ్తుంటే ఆ రూమ్ లో ఎవరో ఉన్నారు. ఎవర్రా అని చూస్తే అది బయ్యు. అతడు రెస్ట్ రూమ్ లో ఉన్నాడు ఎవరు అనుకుని ఆమె భయపడిపోయింది. అప్పుడు చెప్పులు తీసి రెడీగా చేతిలో పట్టుకుంది. అతన్ని చూస్తూ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటోంది. ఒకవేళ నన్ను ఫాలో అవుతూ వచ్చావా అని చెప్పి అతన్ని కొడుతోంది. అప్పుడే అతడు చెప్తున్నాడు, నిన్నెవరమ్మ ఫాలో అయింది, ఆ షూటింగ్ స్టార్ ను ఫోటో తీయడం కోసమే నేను ఇక్కడికి వచ్చా. వీకెండ్ లో వేరే ఊరికి వెళ్దామా అని చెప్పాను కదా, అది ఇదే అని అంటున్నాడు. మింగ్ చేసిందంతా తప్పని ఇప్పుడే ఆమెకు అర్థమైంది. సరే, నేను చెప్పులతో కొట్టిన విషయం బయట చెప్పకు, సారీ అని చెప్పి ఆమె వెళ్తోంది. ఇప్పుడు మధ్యాహ్నం అంతా బయటకు వచ్చి ఫుడ్ రెడీ చేస్తున్నారు. హీరోయిన్ కు అతడు ఫుడ్ తీసుకెళ్లి ఆమెకు హెల్ప్ చేయడం ఇదంతా టాంగ్ చూస్తోంది. ఎలాగైనా వాళ్ళను డిస్టర్బ్ చేయాలని అక్కడ నుంచి వెళ్తోంది. అప్పుడు బయ్యోనే ఆమెను ఆపి, నువ్వు ఏం చేయకు అలాగే కూర్చో అంటాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటే మింగ్ చూసి, మీ ఇద్దరు ఇంతకు ముందే ఒకరికొకరు తెలుసా అంటోంది. అవును తెలుసు, మేమిద్దరం కజిన్స్ అని అతడు చెప్తున్నాడు. ఆ తర్వాత అందరు కూర్చొని తింటున్నారు. ఆ తర్వాత వాళ్ళ రూమ్ లోకి వెళ్లారు. హీరోయిన్ ను మీట్ అవ్వడానికి యాంకీ వెతుకుతున్నాడు. కానీ ఆమె కనిపించట్లేదు. సౌజన్ దగ్గరికి వెళ్లి అడిగినప్పుడే అతనికి విషయం తెలిసింది. ఈ రోజు షూటింగ్ స్టార్ వస్తుంది కదా, దాన్ని చూడడం కోసం ఎంజాయ్ చేస్తూ చూడాలని చెప్పి డ్రింక్స్ కొనడానికి వెళ్ళిందని చెప్తున్నాడు. ఆమె వస్తుంది నువ్వు వెయిట్ చేయి అని అంటుంటే అతడేమంటున్నాడంటే, నువ్వేంటి ఇలా కేర్లెస్ గా మాట్లాడుతున్నావు అలా అంటూనే హీరోయిన్ ను వెతకడం కోసం వెళ్తున్నాడు. ఇప్పుడు నైట్ అయింది. బయ్యు తన కెమెరా తీసుకుని వాటిని రెడీ చేస్తున్నాడు. అతనితో మాట్లాడదామా వద్దా అని ఆలోచిస్తూ మింగు అతన్ని అడుగుతోంది, నువ్వు ఈ ఫ్యాంగ్ తో ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ ఆమె నా బెస్ట్ ఫ్రెండ్, ఆమెను నేనెప్పుడు సేఫ్ గా చూసుకుంటాను, నాకంతా తెలుస్తోంది. కానీ నీతో నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతూ మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదని అంటోంది. అలా ఆమె వెళ్ళగానే ఇతడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు. మింగ్కు తను ఇష్టమన్నట్లు ఆమె చెప్పకనే చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు అతడు మింగ్ ను తీసుకుని బయటకు వెళ్లాడు. అక్కడ వర్షం పడుతోంది. ఎంతసేపు అని ఇక్కడే వెయిట్ చేస్తాం, త్వరగా మనం రిసార్ట్ కు వెళ్ళాలి అని అంటున్నాడు. ఇలా వేగంగా వెళ్లే క్రమంలో ఆమె కాలుకు దెబ్బ తగిలింది. సరే రా అని చెప్పి ఆమెను అతడే ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ షెడ్ లో వెయిట్ చేస్తోంది. ఎలాగోలా చేసి ఆమె ఉన్న చోటును కనిపెట్టి హీరో అక్కడికి వచ్చాడు. ఇదిగో చూడు, ఆ రోజు టాంగ్ పార్టీకి వెళ్లడానికి నాకు ఇష్టమే లేదు, కానీ నువ్వే వెళ్ళమని చెప్పి నాతో చెప్పావు. ఇకపై నువ్వు నాతో కలిసి టైం స్పెండ్ చేయాలనుకుంటే చెప్పు అని అంటున్నాడు. హీరోయిన్ తో అతడు మాట్లాడుతున్న క్రమంలో టాంగ్ అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని చూసింది. కానీ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్తోంది. కొంచెంసేపు అయిన తర్వాత ఈ నలుగురు రిసార్ట్ కు వెళ్లే దారిలో ఒకరినొకరు చూసుకుంటున్నారు. హీరోయిన్ యాంకీ ఒకటిగా వస్తున్నారు. బయ్యు మింగ్ ను ఎత్తుకుని వస్తున్నాడు. టాంగ్ ఇంకోవైపు ఒంటరిగా నిలబడి ఉంది. ఇదే టైంలో పైనుంచి షూటింగ్ స్టార్ వెళ్తోంది. ఇంకోవైపు షౌజాన్ రిసార్ట్ లో ఒంటరిగా కూర్చుని డ్రింక్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్లారు ఇంకా కనిపించట్లేదే అనుకుంటున్నాడు. ఇప్పుడు ట్రిప్ ముగిసిపోయింది, హాస్టల్ లో చూపించారు. హీరోయిన్ ను ఆమె ఫ్రెండ్స్ ఉదయం నుంచి టార్చర్ చేస్తున్నారు. బయ్యు హీరో వీళ్ళిద్దరూ నీతో బాగా మాట్లాడతారు, మేం కూడా వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటున్నాం, ఎలాగైనా చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయి అని వాళ్ళు అడుగుతున్నారు. కుదరదని హీరోయిన్ చెప్పినా కూడా వాళ్ళు వదలట్లేదు. చివరగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లే జరిగింది. బయ్యుతో నా ఫ్రెండ్స్ నిన్ను కలవాలని అనుకుంటున్నారు అని అతనితో చెప్పగానే, అంతే కదా నేనెప్పుడు ఫ్రీ అని అతడు అంటున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ యాంకీకి ఈ విషయం చెప్పినప్పుడు, లేదు నేను రాను నాకు పని ఉంది అని అతడు అవాయిడ్ చేశాడు. నా ఫ్రెండ్స్ ను మీట్ అయ్యే విషయం గురించి బయ్యుకు చెప్తే అతడు వెంటనే ఓకే అని చెప్పాడు. నువ్వు మాత్రమే రాలేదని చెప్పి అతని ఫోన్ కట్ చేసే క్రమంలో
అప్పుడు అతడేమంటున్నాడంటే, లేదు లేదు, నాకేదైనా పని ఉంటే తర్వాత చూసుకుంటాను, నేను ఇప్పుడు ఎక్కడికి రావాలో చెప్పు అక్కడికి వస్తా అంటుంటాడు. కట్ చేస్తే రెస్టారెంట్ లో చూపించారు. హీరోయిన్ ఫ్రెండ్స్ తో బయ్యు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ యాంకీ మాత్రం ఏమీ మాట్లాడట్లేదు. ఇప్పుడు బయ్యు దగ్గర ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చొని మాట్లాడుతోంది. ఈ అమ్మాయి పేరు లిన్. ఈమె కూడా హీరోయిన్ రూమ్మేటే. ఈమెకు బయ్యు పై ఒక ఇంట్రెస్ట్. నీకు ఫోటోషూట్ అంటే చాలా ఇష్టం అని తెలుసు, నేను నీ స్టూడియోకు రావచ్చా అంటోంది. సరే రావచ్చు, కానీ ఏదైనా ఉంటే ఈ ఫ్యాంగ్ తో మాట్లాడు అని వెళ్లిపోతుంటాడు. హాస్టల్ కు వెళ్లిన తర్వాత ఆ అమ్మాయి హీరోయిన్ ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతోంది. నీకు ఆ బయ్యు ఒక ఫ్రెండ్ లాగే కదా, వేరే రిలేషన్షిప్ ఏది లేదు కదా అని అంటోంది. ఇప్పుడు హీరోయిన్ ఫోన్ తీసుకుని బయ్యు నెంబర్ అడ్రస్ అంతా తీసుకుంది. అక్కడికి వెళ్లింది, ఫోటోలకు ఫోజిస్తోంది. ఆ తర్వాత, నీకు ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టం, ఆ విషయాలన్నీ నాకు చెప్పు, నేను నీకు నచ్చేలా చేంజ్ అవుతా అంటోంది. ఫస్ట్ నువ్వు నాకు నచ్చినట్లు ఎందుకు మారాలి, నాకు ఈ ఫ్యాంగ్ అంటేనే ఇష్టం. అలా అతడు చెప్పగానే ఇది విని లిన్ కు కోపం వస్తోంది. నువ్వెందుకు ఆమెను లవ్ చేస్తున్నావు, ఆమెతో కంపేర్ చేసి చూస్తే నేనే చాలా విషయాల్లో బెస్ట్ అని అంటోంది. అప్పుడు బయ్యు ఏమంటున్నాడంటే, ఈ ఫ్యాంగ్ గురించి నువ్వు అనవసరంగా మాట్లాడకు, ఇక్కడికి ఫోటోషూట్ కోసం వచ్చావు, ఆ పని మాత్రం చూసుకుని వెళ్ళు అంటుంటాడు. ఇలాంటి టైంలో లిన్ కు హీరోయిన్ పై ఇంకా కోపం వస్తోంది. ఎందుకు ఈ ఫ్యాంగ్ ను అందరూ స్పెషల్ గా ట్రీట్ చేస్తారు, ఇకపై నేను ఆమెను ఊరికే వదలను అనుకుంటోంది. ఇప్పుడు 2-3 రోజుల తర్వాత చూపించారు, హీరోయిన్ మింగ్ తో లైబ్రరీలో కూర్చుని ఉంది. ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా హీరోయిన్ ని తీక్షణంగా చూస్తున్నారు. అదే టైంలో మింగ్ ఫోన్ ను చెక్ చేస్తోంది. అప్పుడే ఆమెకు విషయం తెలిసింది, హై స్కూల్ లో చదివేటప్పుడు హీరోయిన్ అబ్బాయి గెటప్ లో ఉంటుంది కదా, ఆ ఫోటోస్ అన్నిటిని ఎవరో షేర్ చేశారు. అందులో ఏం మెన్షన్ చేశారంటే, ఈ ఫ్యాంగ్ ఒక అబ్బాయి, చిన్న వయసులో అబ్బాయిగా ఉన్న ఆమె ఇప్పుడు అమ్మాయిగా మారిందని ఒక ప్రచారం చేస్తున్నారు, ఆమె క్యాంటీన్ కి వెళ్ళినా కూడా దీని గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఇలా జరుగుతున్న విషయం యాంకీకి తెలియదు. అతడు క్యాంటీన్ లో కూర్చుని తింటున్న క్రమంలో కొంతమంది అబ్బాయిలు అతడు వినాలని చెప్పి ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. నువ్వు తరచుగా ఒక అమ్మాయితో మాట్లాడుతుంటావు కదా, ఆ అమ్మాయి అబ్బాయి అని చెప్తున్నారు, ఇది నిజమేనా అని అతన్ని అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ పెద్ద గొడవే జరగాల్సింది ఉంది, కానీ అతని ఫ్రెండ్సే ఆపారు. సీన్ కట్ చేస్తే ఈ బయ్యు చాలా కోపంగా టాంగును మీట్ అవడానికి వెళ్తున్నాడు. అంతా చేసి ఏమీ తెలియనట్టు ఇక్కడ కూర్చున్నావా, ఈ ఫోటోస్ అని షేర్ చేసింది నువ్వే కదా అంటుంటాడు. అప్పుడు ఆమె కూడా ఫోటోస్ చూసి, లేదు లేదు, ఇది నేను చేయలేదు, నాకు ఈ ఫ్యాంక్ మధ్య గొడవ ఉంది, కానీ ఇంత అవమాన పరిచేలా నేను చేయను అని అంటోంది. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడతా అంటుంటోంది. ఇదే క్రమంలో ఇదంతా ఎవరు చేసి ఉంటారు అని అతడు సర్చ్ చేస్తున్నాడు. పక్కనున్న నెట్ సెంటర్ నుంచే ఈ ఫోటోలు అప్లోడ్ చేశారని అతడు గుర్తించాడు. బయ్యు అక్కడికి వెళ్లాడు. ఇతని కంటే ముందే హీరో అక్కడికి వచ్చి ఆ నెట్ కేఫ్ ఓనర్ తో మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ ని నేను చూడాలి, అది నాకు చాలా ముఖ్యమైంది అంటుంటాడు. కానీ ఆ ఓనర్, నేను అస్సలు ఇవ్వను, నువ్వు ముందు పోలీసులకు వెళ్లి కలువు, పోలీసులు చెప్తేనే ఆ ఫుటేజ్ ఇస్తా అంటుంటాడు. ఇదే టైంలో అక్కడికి వచ్చిన బయ్యు నేరుగా ఓనర్ దగ్గరికి వెళ్లాడు. ఈ నెట్ సెంటర్ కు నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు నా ఫోన్ ను ఎవరో తీసేశారు, నేను చెప్పిన డేట్ లో సీసీటీవీ ఫుటేజ్ చూపించండి, అప్పుడే నా ఫోన్ ను ఎవరు తీసారో గుర్తించగలను. ఇప్పుడు గాని మీరు నో అని చెప్తే నేను పోలీసులకు వెళ్లి మీపై కేసు పెడతా అంటుంటాడు. అప్పుడు అతడు భయపడిపోయి, సరే నేను నీకు ఫుటేజ్ చూపిస్తా అంటుంటాడు. ఇతనితో ఏం మాట్లాడాలని చెప్పి యాంకీ అక్కడి నుంచి వెళ్తున్నాడు. అప్పుడు బయ్యూనే హీరోను పిలిచి, ఈ ఫ్యాంగ్ ఫోటోలను ఎవరో ఇక్కడి నుంచి అప్లోడ్ చేశారు, అది తెలుసుకోవడానికే కదా నువ్వు వచ్చావు, దానికోసమే నేను కూడా వచ్చాను, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉంటే అతనెవరో మన ఇద్దరం కలిసి కనిపెడదాం రా అంటుంటాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ను చూపించారు, ఆమె జిమ్ లో కూర్చుని ఏడుస్తోంది. షౌజాంగ్ మింగ్ ఆమెను ఓదారుస్తున్నారు, కానీ ఆమె వినిపించుకోవట్లేదు. అప్పుడు వాళ్ళిద్దరూ ఇదంతా టాంగే చేసి ఉంటుంది అని అంటున్నారు. అప్పుడు టాంగ్ అక్కడికి వచ్చింది, నేను ఈ ఫ్యాంగ్ తో మాట్లాడడానికి వచ్చాను, మీరెందుకు నన్ను ఆపుతున్నారు అని అంటోంది. మీరు అనుకున్నట్లు ఆ ఫోటోలు షేర్ చేసింది నేను కాదు, అదెవరో మీరే కనిపెట్టాలి. దీనంతటికి భయపడి హీరోయిన్ బయటకు రాకుండా లోపలే ఉంటుందా ఏంటి అని అంటోంది. ఇలా టాంగ్ మాట్లాడేదంతా లోపల నుండి హీరోయిన్ వింటోంది. అప్పుడు ఆమెకే అర్థమైపోయింది టాంగ్ పై ఎలాంటి తప్పు లేదని. మరుసటి రోజు హీరోయిన్ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ కు వెళ్ళింది. ఇదే టైంలో ఒక గ్యాంగ్ అంతా ఈమెనే చూస్తున్నారు. హీరోయిన్ శోకంగా ఉండడం చూసిన కోచ్ అక్కడికి వచ్చి ఆమెను ఓదారుస్తోంది, నీ సమస్య ఏంటో నేను కూడా విన్నాను, నిజం ఏంటో తెలియకుండా ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు, స్కూల్లో చదివేటప్పుడు మాత్రమే నీకు అబ్బాయి లాగా కటింగ్ చేశారు, కానీ ఇప్పుడు చూడు నేను ఇప్పటికీ అలాగే ఉన్నాను, నన్ను కూడా చాలా మంది ఇలాగే మాట్లాడుతుంటారు, నువ్వు ఎలా ఉన్నా కూడా నిన్ను సపోర్ట్ చేయడానికి కొంతమంది నీతో ఉంటారు కదా, వాళ్ళ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. ఆమె అలా చెప్తుంటే హీరోయిన్ కు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. సీన్ కట్ చేస్తే నెట్ సెంటర్ కి హీరో
బయ్యూ వెళ్లారు. వాళ్లకు ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది. ఇదంతా చేసింది కూడా ఒక అమ్మాయి. ఆ ఫోటో చూడగానే బయ్యూ కనిపెట్టాడు. ఆమె లిన్ అనే అంటున్నాడు. ఆమె ఒకరోజు ఫోటో షూట్ కోసం నా స్టూడియోకు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్యాంగ్ గురించి చాలా తప్పు తప్పుగా మాట్లాడింది. లిన్నే ఇదంతా చేసిందని మనకు తెలిసింది. కానీ ఆమెపై కాలేజీలో కంప్లైంట్ చేయాలంటే ఏదైనా ఎవిడెన్స్ కావాలి కదా అని అనుకుంటున్నారు. మరుసటి రోజు హీరోయిన్ క్యాంపస్ లో నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ఆమె ఫోటోలన్నింటినీ గోడలపై అతికించారు. వాటన్నిటిని చింపేసి హీరోయిన్ చాలా కోపంతో బిల్డింగ్ పైకి ఎక్కింది. ఆమెను చూస్తూ యాంకీ కూడా అక్కడికి వెళ్తున్నాడు. అక్కడ ఆమె డ్రాయింగ్స్ ఉన్నాయి, వాటన్నిటిని తుడిచేసింది. చేతిలో ఉన్న ఆ పేపర్లన్నింటినీ చింపేసింది. స్కూల్ లో చదివేటప్పుడు అబ్బాయి లాగా కటింగ్ చేసుకుంటే ఇలా అవమానిస్తారా అని ఆమె కోప్పడుతోంది. వీళ్ళకి అసలు నిజమేంటో కూడా తెలియదు. వీళ్ళ కోసం నేనెందుకు బాధపడాలి అనుకుంటోంది. ఆమె పైనుంచి దూకపోతోంది. ఆమెను కాపాడాలని చెప్పి యాంకీ అక్కడికి వచ్చాడు. ఆమె పాజిటివ్ గానే ఉందని తెలిసిన తర్వాత ఇతడు సంతోషపడుతున్నాడు. కాలేజీ ముగిసిన తర్వాత హీరో బయ్యూతో కలిసి లిన్ ను ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఎలాగైనా చేసి ఆ లిన్ యొక్క సోషల్ మీడియా అకౌంట్ ను మనం గుర్తుపెట్టాలి. ఆమె అకౌంట్ ను మనం యూజ్ చేస్తేనే ఆమె ఆ పోస్ట్ చేసిందా లేదా అనేది మనం గుర్తుపట్టగలం. ఇదే టైంలో ఆమె ఒక మాల్ కు వెళ్ళింది. ఆమెను ఫాలో అవుతూ వీళ్ళు కూడా వెనకే వెళ్తున్నారు. అక్కడ పనిచేస్తున్న ఒక అమ్మాయి మీరెందుకు ఇక్కడ ఏం కొంటారు అని అడుగుతుంటే ఏదో ఒకటి సంబంధమే లేకుండా కొన్నారు. ఆ తర్వాత ఆమె ఒక రెస్టారెంట్ కు వెళ్లి ఆర్డర్ ఇవ్వడం కోసం తన ఫోన్ అక్కడ పెట్టి వెళ్తోంది. ఇదే టైంలో వాళ్ళు ఆమె ఫోన్ బ్యాగ్ ను చెక్ చేస్తున్నారు. ఫోన్ లాక్ ఓపెన్ చేయలేకపోయారు. కానీ బ్యాగ్ లో ఒక పేపర్ దొరికింది. ఆ పేపర్ లో ఏదో ఒకటి రాసి ఉంది. అది వీళ్ళకు యూజ్ అవుతుందా లేదా కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. సీన్ కట్ చేస్తే యాంకీ హీరోయిన్ ను మీట్ అవడానికి వెళ్లాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి డ్రింక్ చేస్తున్నారు. అప్పుడే హీరోయిన్ కి తెలుస్తోంది హీరో కూడా డ్రింక్ చేస్తాడని. నువ్వు కూడా డ్రింక్ చేస్తావా అని అంటుంటే ఎప్పుడు ఒకసారి అని అతడు అంటుంటాడు. అప్పుడే బయ్యూ నుంచి అతనికి మెసేజ్ వచ్చింది. ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దొరికింది, త్వరగా రమ్మని చెప్పాడు. అప్పుడు యాంకీ దగ్గర ఉన్న బిల్లును హీరోయిన్ చూస్తుంది. ఏంటి ఈ బిల్ నీ దగ్గర ఉంది, ఉమెన్స్ కు సంబంధించిన వస్తువులు కొనే దుకాణం కదా, అక్కడ నువ్వేం కొన్నావు అని అంటోంది. అప్పుడు ఏం చెప్పాలో తెలియక అతడు ఇది బయ్యూ అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హీరో బయ్యూ ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు. ఆ లిన్ అకౌంట్ ను నేను కనిపెట్టాను, కానీ ఆమె ఫోన్ లేకుండా ఇప్పుడు మనం ఏం చేయలేము అని బయ్యూ చెప్తున్నాడు. ఆమె ఫోన్ మనకు కావాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని యాంకీ చెప్తున్నాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నట్లుగానే బయ్యూ లిన్ తో మాట్లాడడానికి వెళ్తున్నాడు. ఒక బొకే కూడా తీసుకెళ్లి ఆమెకిచ్చాడు. ఆ రోజు నువ్వు స్టూడియోకు వచ్చినప్పుడు నీతో కోపంగా మాట్లాడాను, దానికి సారీ అని అంటున్నాడు. ఇలా వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉన్నట్లు నటిస్తూ ఆమె ఫోన్ తీసి చూస్తుంటే ఇతడు అంతా గమనిస్తున్నాడు. అప్పుడు ఫోన్ కు ఒక ఓటీపీ వచ్చింది. అతడు చూస్తూ దాన్ని సిగ్నల్ ద్వారా యాంకీకి చెప్తున్నాడు. లిన్ యూజ్ చేసే అకౌంట్ విషయాలన్నీ ఇప్పుడు వీళ్ళకి తెలిసిపోయాయి. అందులో అతడు ఒక మెసేజ్ టైప్ చేశాడు. ఈ రోజు నిజమేంటనేది మీకు లైవ్ గా తెలుస్తుందని మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ప్రకారం ఇక్కడ జరిగేదంతా లైవ్ గా చేసేది ఎవరంటే మింగ్ షౌజన్. అప్పుడు వీళ్ళిద్దరూ ఆమె దగ్గరకు వచ్చి ఇప్పుడు నువ్వు నిజం చెప్పు, ఇదంతా నీ పనే కదా అని అంటున్నారు. నెట్ సెంటర్ లో నువ్వు ఉన్న ఫోటో మాకు దొరికింది. అలా వాళ్ళు అడుగుతుంటే నేనే తప్పు చేశానని ఆమె అసలు ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఆమె ఉంటుందంటే ఈ ఫోటోస్ అన్ని కూడా బయ్యూ యొక్క స్టూడియోలోనే ఉన్నాయి, ఒకవేళ అతడు కూడా ఈ పని చేసి ఉండొచ్చు, కానీ మీరు నన్ను మాత్రమే చేశారని అనుమానిస్తున్నారెందుకు అని అంటోంది. కాలేజీలో లైవ్ గా ఇది టెలికాస్ట్ అవుతోంది. అది చూసి హీరోయిన్ అక్కడికి వచ్చింది. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, స్కూల్లో నేను అలా ఉండడం పెద్ద తప్పేమి కాదే అని అంటోంది. అప్పుడు ఆమె పొగరుగా మాట్లాడుతోంది, అవును అయితే ఇప్పుడు నువ్వేం చేయగలవు, ఆ పోస్ట్ నిజమని తెలియడం వల్లే చాలా మంది దాన్ని లైక్ చేశారు. ఇలా ఆమె మాట్లాడుతున్న క్రమంలో అక్కడికి సడన్ గా టాంగ్ వచ్చి లిన్ను చూస్తూ ఆమె చెంపపై ఒకటిచ్చింది. నువ్వు చేసిన ఈ తప్పు వల్ల ఈ ఫ్యాంకే కాదు నాకు కూడా సమస్యే, ఇదంతా నేనే చేశానని అంతా నన్ను సందేహపడ్డారు. ఇలా మాట్లాడుతూ తను కొన్ని రిపోర్ట్స్ తీసిచ్చింది. ఇంకా నీకేమైనా కావాలా చెప్పు, నువ్వే ఇదంతా చేశావని చెప్పడానికి ఇదే ప్రూఫ్స్ అని కొన్ని పేపర్స్ చూపిస్తోంది. అప్పుడు లిన్ కూడా ఇక తప్పదన్నట్టు తనే ఈ తప్పు చేసినట్లు ఒప్పుకుంది. నాకు ఈ ఫాంగ్ అంటే అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే ఆమెని అంత స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారు. ఇలా ఆమె అంటుంటే హీరోయిన్ అక్కడ నుంచి వెళ్లే ముందు లిన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతోంది, నువ్వు కూడా నాకు ఒక మంచి ఫ్రెండే, కానీ నువ్వే ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. హై స్కూల్లో ఉన్నప్పుడు నా లైఫ్ అలా ఉండిందంటే మీరు అది తెలుసుకుని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకున్నా, కానీ అందరూ అలా ఉండరని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇలా అంటూనే తనకు హెల్ప్ చేసిన స్నేహితులందరికీ థ్యాంక్స్ అని చెప్తోంది. అప్పుడు టాంగ్ తో ఏమంటుందంటే, నువ్వు కూడా నా కోసం ఇంత హెల్ప్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు, నేనంటే నీకు నచ్చనని నాకు తెలుసు, కానీ నువ్వు కూడా నా కోసం ఇంత
చేసావా అంటుంటే ఆమె ఏమంటోందంటే, నాకు ఇప్పుడు కూడా నువ్వు నచ్చవు, నువ్వు అనుకున్నట్లు నేనేమి ఇన్వెస్టిగేషన్ చేయలేదమ్మా, అవి ఊరికే నేను తెచ్చిన పేపర్స్, అవి తీసుకొచ్చి నేను అలా అడ్జస్ట్ చేసా, అవి నిజమైన పేపర్స్ ఏమో అనుకుని లిన్ నిజం ఒప్పుకుంది. ఇలా ఆమె చెప్తుంటే హీరోయిన్ సంతోషంగా అక్కడి నుంచి వెళ్తోంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసిపోయింది. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.